ఈ శిరీషతో నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. కానీ తనతో ఒకటే చిన్న ప్రాబ్లం. నాని, రేపు ఫిబ్రవరి 14th లవర్స్ డే, నాకేం గిఫ్ట్ ఇస్తున్నా? నాని, రేపు మే 1st లేబర్ డే, మరి నాకేం గిఫ్ట్ ఇస్తున్నా? నాని, రేపు అక్టోబర్ 2nd గాంధీ జయంతి, నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? నాని, రేపు నవంబర్ 14th, మరి చిల్డ్రన్స్ డేకి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? థ్యాంక్ యూ సో మచ్. నాని, రేపు డిసెంబర్ 1st నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? రేపేంటి? ఏజ్ డే. దానికి కూడా గిఫ్టా? ఏమో క్యాలెండర్ లో ఉంది, నువ్వు ఇవ్వాల్సిందే. జనవరిలో న్యూ ఇయర్ డే మొదలుకొని డిసెంబర్లో ఎయిడ్స్ డే వరకు క్యాలెండర్లో వచ్చే ప్రతి డేకి అడిగి మరీ గిఫ్ట్స్ తీసుకునేది. నా శాలరీ మొత్తం రీఛార్జ్లకి గిఫ్ట్లకే సరిపోయేది. దానికి కూడా నేను పెద్దగా ఫీల్ అవ్వలేదు. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం తను నాకు ఇచ్చే గిఫ్ట్స్ తోటే. నాని, ఇది ఎయిడ్స్ డే గిఫ్ట్. నా మదిలో ఆశవి నువ్వే, నా కన్నుల్లో రూపం నువ్వే. ఆకాశం నీలంగా ఉంటుంది, నీతో నా జీవితం పచ్చగా ఉంటుంది. ఇలాంటివి చదవాలంటే దరిద్రంగా ఉంటుంది. పువ్వులో ఉంటుంది మకరందం, నా మనసులో ఉంటుంది నీ మనోహర రూపం. మల్లెపువ్వు వంటి జాబిల్లి, గులాబీ వంటి నక్షత్రం, సముద్రం వంటి ఆకాశం. నా మదిలో ఆశవి నువ్వే, నా కన్నుల్లో రూపం నువ్వే. ప్రామిస్గా చెప్తున్నా, మా శిరీష రాసిన కవితలు, మా సీరియల్ డైలాగులు ఎంత ట్రై చేసినా ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఇడిదిరిగా మా కొంచెం. నాని. ఎస్ సార్. ఏంటయ్యా ఈ అమ్మాయి మేకప్, కోడైరెక్టర్గా చూసుకోవద్దు నువ్వు. అదే నేను చెప్పాను సార్, ఎక్కువైంది కొంచెం తగ్గించమని. ఎక్కువ అవ్వలేదయ్యా, తక్కువైంది. కానీ పని మనిషి క్యారెక్టర్ కదా సార్. మనం తీసేది సీరియల్ అమ్మా, సీరియలు పని మనిషి అయినా సరే కాస్ట్యూమ్ కత్తిలా ఉండాలి, మేకప్ రిచ్గా ఉండాలి. ఓ పని చెయ్యి, ఇడిదిరిగమ్మా, ఈ బుగ్గలకు కొంచెం పింక్ కలర్ ఎక్కువ వేయించు, ఈ లిప్స్టిక్ కొంచెం మందంగా పోయించు. అది సార్, హలో, 2500 ఎపిసోడ్లు, 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా సాగుతూనే ఉంది జీడి పాకం. నీకు ఇంకో విషయం తెలుసంటయా, నన్నందరూ సీరియల్ రాఘవేంద్రం అంటారయ్యా. వెళ్ళమ్మా, వెళ్ళి పని చూడు. ఓకే సార్, ఓకే. హలో. ఆ సిరి, ఏంటి మిస్డ్ కాల్ ఇచ్చావు? నాని, నేను నిన్న పంపిన కవితలా ఉంది, చాలా బాగుంది కదూ. అవును, అర్థమైతే ఇంకా బాగుండేది. అదే, అందులో డెప్త్ నువ్వు చెప్తే గానీ అర్థం కాదు. ఈసారి నువ్వు వచ్చినప్పుడు నేను నీ మీద కవిత రాస్తాలే. ఏ, మీ ఇంట్లో వైట్ పేపర్స్ లేవా? నా ఒంటి మీద రాస్తానంటున్నావు? ముత్తు, నీ మీద అంటే నిన్ను వర్ణిస్తూ కవిత. సర్లే, వద్దన్నా, నువ్వు వినవు కదా, బాయ్. ఆగాగు, కొంచెం సేపు మాట్లాడచ్చు కదా. ఇందులో బ్యాలెన్స్ కొంచెం తక్కువ ఉంది. పోనీ, ఫోన్ నేను చేయనా? వద్దులే, ఫోన్ నువ్వు చేసినా రీఛార్జ్ నేనే కదా చేయాల్సింది. లవ్, నాకు ఇలాంటివన్నీ తప్పవమ్మా. తప్పదని ఇప్పుడే తెలిసిందమ్మా. జనరల్ గా నేను ఎవరికి కాల్ చేయను, మిస్డ్ కాల్ ఇస్తాను. నిన్న లవ్ చేసిన తర్వాతే ఫోన్లు చేస్తున్నాను. ఆ సార్, వస్తున్నాను సార్, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకేనా, బాయ్. లవ్ యూ బంగారం, బాయ్. అన్నయ్య, ఇతనే నా అతను. నువ్వు సెలెక్ట్ చేసుకున్న కుర్రాడు బానే ఉన్నాడు, కొంచెం యావరేజ్ గా. మరి నేను సెలెక్ట్ చేసిన కుర్రాడు ఎలా ఉన్నాడు? ఏం పేరు? నాని. నార్మల్ గా ఉంది. ఇతని పేరు హృతిక్. ఎలా ఉంది? కత్తిలా ఉంది. హైట్? 5'10". ఇతను 6'2" ఉంటాడు. స్టైల్ గా ఉంటాడా? ఉన్నావని అనుకుంటాడు. కానీ ఇతను స్టైల్ గా ఉంటాడు. ఏం జాబ్? సీరియల్ కి కో-డైరెక్టర్. ఇతను ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. ఇన్కమ్? 10 నుంచి 15 వేల. ఇతను కూడా 10 నుంచి 15 కాకపోతే లక్షల్లో. లక్షల్లో జీతం, లక్షణమైన జీవితం. నీ ఫోటో చూసి నువ్వే కావాలనుకున్నాడు. నేను చెప్పాల్సిన చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. హలో నాని, నీతో అర్జెంట్గా మాట్లాడాలి. ఏం చేయమంటా? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? అంటే నాకు అన్నే చెప్పిందే బెటర్ అనిపిస్తోంది, సో ఐ థింక్. చూడు శిరీష, ఇండియా జనాభా 100 కోట్లుంటే అందులో నాలాంటి క్రియేటివ్ పర్సన్స్ 1000 మంది కూడా ఉండరు.
అదే నువ్వు చెప్పిన హృతిక్ లాంటి రెగ్యులర్ జాబులు చేసేవాళ్ళు కోట్లలో ఉంటారు. నేను 1000లో ఒకడిని, వాడు కోట్లలో వాడు ఒకడు. ఎవరు కావాలో బ్రెయిన్తో ఆలోచించు. నేను అదే ఆలోచిస్తున్నా. పాపం నేను దూరం అయితే నువ్వేమైపోతావో అని. హలో, నా గురించి ఏం ఫీల్ అవ్వకు. ఐఎమ్ వెరీ హ్యాపీ వితౌట్ యూ. ఇండియా జనాభా 100 కోట్లైతే అందులో 50 కోట్ల ఆడవాళ్లే అయితే వాళ్లలో నీలా కాస్త యావరేజ్గా ఉండి ఉప్మా చదువు చదువుకొని పెళ్లి కాని అమ్మాయిలు ఈజీగా ఓ 5 కోట్ల మంది ఉంటారు. నీలాంటి వాళ్ళు నాకు ఈజీగా దొరుకుతారు. కానీ నాలాంటి వాడు మిస్ అయితే నీకు ఎప్పటికీ దొరకడు. ఆలోచించుకొని చెప్పు, నేను కావాలా వాడు కావాలా? దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, అమ్మాయిలకి ఆప్షన్స్ ఇవ్వకూడదు. నేనా వాడా అని చాయిస్ ఇచ్చాను, వాడినే సెలెక్ట్ చేసుకుంది. జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవడైనా గడ్డం పెంచి మందు కొడతాడు. నా దరిద్రం ఆ రెండూ నాకు రావు. కానీ నేను తాగనన్నా మా అమ్మ మాత్రం ఒప్పుకోలేదు. తాగరా అమ్మా. అవునరా, అమ్మనే చెప్తున్నాను, తాగరా. వద్దమ్మా, చేదుగా ఉంటుంది. నీకున్న బాధ తగ్గాలంటే చేదుగా ఉన్నా తప్పదురా. వద్దమ్మా ప్లీజ్. ఏ తాగు, నువ్వేమో రోజంతా దగ్గుతూ ఉంటావు. నీ దగ్గు వల్ల రాత్రి నాన్నకి నిద్ర పట్టట్లేదు. అందుకే ఆయుర్వేద హాస్పిటల్ నుంచి ఈ మందు తీసుకొచ్చారు. ఇది నువ్వు తాగకపోతే నాన్న నన్ను తిడతారు. తాగు. అసలు నీకే పెళ్ళై ఉంటే నాకు ఈ చాకరీ తప్పేది కదరా. అవునరా, ఇంతకీ నా కోడలు కొత్త శిరీష్ని ఎప్పుడు తీసుకొస్తున్నావు? అమ్మా, ఇంకొక్కసారి ఆ శిరీష్ పేరు మన ఇంట్లో వినపడకూడదు. ఇటివు ఇటీవో మందు. ఈ మాత్రం చాలా బాగుంది రావు, ఇక్కడ ఎప్పుడు బాగానే ఉంటుందిరా. రే నాన్నగాడు వచ్చాడు, ఇంకో చాయ్ చెప్పు. ఒక ముద్రా. ఏరా? మానేశాను. అదేంట్రా, ఎవడైనా లవ్లో ఫెయిల్ అయితే కొత్త అలవాట్లు చేసుకుంటాడు, నువ్వేంటి ఉన్నావు కూడా మానేస్తున్నావు? ఏయ్, అందరిలా నేనెందుకు ఉండాలి? నాకు లవర్ కన్నా లివర్ ఇంపార్టెంట్. కరెక్టే, అయినా పౌన్లు పగబెడతాయని తెలుసు, కానీ ఫస్ట్ టైం పేర్లు కూడా పగబెడతాయని ఇప్పుడే తెలిసింది. ఈసారి లవ్ చేసేటప్పుడైనా పేరు విషయంలో కేర్గా ఉండు. నేనా లవ్వా? ఇంకా లైఫ్లో మళ్ళీ లవ్ చేయను. ఒకవేళ చేసినా ఆ శిరీష అన్న పేరున్న అమ్మాయిని మాత్రం ఖచ్చితంగా చేయను. ఒరే నాని, లైఫ్లో ఇలాంటివన్నీ కామన్ రా, నువ్వేం ఫీల్ అవ్వకరా. నీ యదో సింపతి లాపుతావా? యాక్చువల్గా నేను ఇప్పుడే చాలా హ్యాపీ. అదేంట్రా? మరి ఇన్నాళ్ళు ఒక నరకం కాదు. ఫోను ఎప్పుడొస్తుందా అని ఒక టెన్షన్, రాకపోతే ఇంకో టెన్షన్. గ్రీటింగ్ కార్డులు, మెసేజ్ కార్డులు, లిఫ్ట్లు, గిఫ్ట్లు, ఫ్లవర్ బొకేలు, ఫేస్బుక్లు, వీటన్నిటికి తోడు ఆ పిచ్చి కవితలు. అన్నిటికన్నా చిరాకు ఆ చెత్త ఫేస్ని ఎప్పుడు పొగుడుతూ ఉండాలి. తనకి కామన్ సెన్స్ ఎలాగో లేదు, కనీసం డ్రెస్సింగ్ సెన్స్ కూడా లేదు. ఎర్ర చుడిదారికి పచ్చ చునీ వేసుకుని ఎలా ఉంది అని అడుగుతుంది. అంతకీ నా మనసు చంపుకొని వచ్చే వాంతిని ఆపుకొని బాగుందనే చెప్పేవాణ్ణి. ఇప్పుడు ఎలాగో ఆ ప్రాబ్లం నుంచి బయటపడిపోయాను. ఇప్పుడు నేను చాలా హ్యాపీ, ఇంకంతా హ్యాపీ అనుకున్నాను. కానీ అంతకన్నా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను, అది నా కథ. సారీ, మీకు కొంచెం బోర్ కొట్టినట్టుంది. కొంచెమా, రాత్రి మొదలెట్టావు, ఇప్పుడు మార్నింగ్ 3 అయింది. నువ్వు పడుకోలేదు, నన్ను పడుకోనిలేదు, అలా చెప్తూనే ఉన్నావు. ఏదో నోటి తూల కొద్దీ ఒక్క మాట అడిగాను. హాయ్, ఐఎమ్ రాకేష్ ఫ్రమ్ యూఎస్. వాట్ అబౌట్ యూ డూడ్? హాయ్, ఐఎమ్ నాని. నా గురించి చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే నేను సక్సెస్ఫుల్ పర్సన్ కాదు, అలానే ఫెయిల్ పర్సన్ కాదు. మంచి జరిగి చేస్తున్న వాడిని అయ్యా కూడా నా గురించి తెలుసుకోవాలంటే ముందుగా నా ప్రేమ కథ గురించి తెలుసుకోవాలి. రావణాసురు పేరు అడిగితే రామాయణం మొత్తం చెప్పినట్టు ఆ వాట్ అబౌట్ యూ అని అడిగిన పాపానికి నీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్తావా? మొదటి సిరీస, రెండో సిరీస్ అంటూ ఏంటేంటో చెప్పుకుంటూ వచ్చావు. అవును, ఏదో పెద్ద ప్రాబ్లంలో పడ్డావు. తర్వాత ఏమైంది? అది నా పర్సనల్ మ్యాటర్. మరి ఇదంతా కొన్ని పర్సనల్ కదా, ఇదెందుకు చెప్పావు? నువ్వు అడిగావు కదా అని చెప్పలేదు, నాకేదో చెప్పాలనిపించింది చెప్పాను. అది చెప్పేదేదో పూర్తిగా చెప్పు డూడ్, ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే ఓకే ఓకే, నువ్వు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఒకే ఒక సీన్ చెప్తాను. సరే సరే, చెప్పు 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 చెప్పు. అప్పటిదాకా విలన్స్ లేని నా జీవితంలో మొదటిసారి ఇద్దరు విలన్స్ ఎంటర్ అయ్యారు. సార్, మనకు కావాల్సింది ఈ అమ్మాయే సార్. ఖచ్చితంగా ఈ అమ్మాయేనా? అవును సార్, 100% ఈ అమ్మాయే. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఈరోజే కిడ్నాప్ చేయండి, రేపు రాత్రి అడవిలో బలిచ్చేద్దాం. ఓకే సార్. మై గాడ్, ఎవడు వాడు? అమ్మాయి ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఇంతకీ అమ్మాయి ఎవరు? తను నీకేమవుతుంది? తను నా లవర్. లవరా? తను నీకెప్పుడు లవర్ అయింది? అసలు ఇప్పుడు అమ్మాయికి ఏమైంది? చెప్పాను కదా, ఒకటంటే ఒకటే సీన్ చెప్తానని. అది కాదు బాస్, తర్వాత ఏం జరిగిందో చెప్పవా? నాకు చాలా టెన్షన్గా ఉంది, చెప్పవా ప్లీజ్ ప్లీజ్. ఆల్రెడీ చెప్పాను కదా బాస్, ఇంకా నన్ను ఏం అడుక్కు, నేను చెప్పను. నాకు బాగా నిద్ర వస్తుంది, నువ్వు కూడా పడుకో.
అది కాదు తర్వాత గుడ్ నైట్. వీడేంటి ఇలా షాక్ ఇచ్చాడు? ఇచ్చింది షాక్ కాదు బ్రేక్.